రాష్ట్ర శాసనసభకు గడువు కంటే ముందే ఎన్నికలు జరిగితే ఏ పార్టీ లాభపడుతుంది? అధికార పక్షమా లేక విపక్షాల? దీనికి సమాధానం ఇదమిత్తంగా చెప్పలేనప్పటికీ చరిత్రను తిరిగేస్తే అధికార పార్టీ ముందస్తుకు వెళ్లి బోళ్లపడ్డ సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 సార్లు జరిగిన ముందస్తు ఎన్నికల్లోనూ అధికార పార్టీ ఓటమి చవి చూసింది. సాధారణంగా ముందస్తు ఎన్నికలు 2 రకాలు. ఒకటి, అనివార్యమైన పరిస్థితుల్లో జరిగేది. అంటే వివిధ కారణాల రీత్యా ప్రభుత్వం రద్దై గడువు కంటే ముందు జరపాల్సిన పరిస్థితి రావటం. విజయంపై ధీమాతో రాజకీయ ప్రయోజనాలను ఆశించి అధికారంలోని పార్టీలు ముందస్తుకు వెళ్లడం రెండోది. ఉమ్మడి ఏపీలో 2 చోటు చేసుకున్నాయి. ఏపీ ఏర్పడిన నాటి నుంచి 1978 దాకా నిరాఘాటంగా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగాయి. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టాక అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా ముందస్తుకు వెళ్లింది. షెడ్యూల్ ప్రకారం 1983 ఆగస్టులో ఎన్నికలు జరగాల్సి ఉన్న ఆ ఏడాది జనవరిలోనే నిర్వహించారు. అప్పటి సీఎం కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి హైకమాండ్ అనుమతితో ఎన్నికలను ముందుకు జరిపారు. కానీ టీడీపీ ప్రభంజనం ముందు కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. ఎన్టీఆర్ పార్టీ 202 స్థానాలతో అధికారం చేపట్టింది. ఇందిరాగాంధీ హత్య నేపథ్యంలో సానుభూతి వెల్లువెత్తుతుందని సందేహాలున్నప్పటికీ 1984 డిసెంబర్ 14న రాష్ట్ర అసెంబ్లీ రద్దు చేయాల్సిందిగా నాటి గవర్నర్ శంకర్ దయాళ్ శర్మకు ఎన్టీఆర్ సిఫారసు చేశారు. 1985లో తిరిగి జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయ ఢంకా మోగించింది. తర్వాత 1990 మార్చిలో అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ ఎన్టీఆర్ ఆ ఎన్నికలను 4 నెలల ముందుకు జరిపారు. ఈ ముందస్తు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1989లో కొలువు తీరింది. 1994లో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగాయి. 1999లో డిసెంబర్లో జరగాల్సిన ఎన్నికలు కూడా 2 నెలల ముందు అక్టోబర్లో జరిపారు. చంద్రబాబు పార్టీని విజయపథంలో నడిపారు. కానీ తనపై నక్సలైట్ల దాడి తర్వాత వచ్చిన సానుభూతి ఆశలు రేకెత్తించడంతో 2004 వరకు అసెంబ్లీ గడువు ఉన్నప్పటికీ 2003 నవంబర్లోనే అసెంబ్లీని రద్దు చేశారు. ఎలక్షన్ కమిషన్ మాత్రం ఎన్నికలను 2004లోనే జరిపింది. బాబు వ్యూహం ఫలించలేదు. వైఎస్ నాయకత్వంలో కాంగ్రెస్ జయభేరి మోగించింది. అంటే ముందస్తుకు ప్రయత్నించిన కోట్ల, ఎన్టీఆర్, చంద్రబాబు ముగ్గురూ భంగపడ్డారనే చెప్పాలి. '69లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్ప బహిష్కరించడంతో కాంగ్రెస్లో చీలిక వచ్చింది. దాంతో మైనార్టీ ప్రభుత్వానికి సారథ్యం వహించిన ఇందిరా తొలిసారిగా ముందస్తు ప్రయోగం జరిపారు. ఆమె ఏకంగా 7 ముందుగానే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లారు. గరీబీ హటావో నినాదంతో వెళ్లి 352 స్థానాల్లో అద్భుతమైన విజయం సాధించారు. ఇందిర హత్యానంతరం 1984లో ప్రధానైన రాజీవ్ గాంధీ వెంటనే లోక్సభకు ఎన్నికలు జరిపించారు. 414 సీట్లతో అఖండ విజయం సాధించారు. కానీ 2004లో అప్పటి ఎన్డీఏ సారథి ప్రధాని వాజ్పేయి ముందస్తుకు వెళ్లడానికి అయిష్టంగా ఉన్న ఆయన సహచరుడు ఉప ప్రధాని ఎల్కే అడ్వాణి ముందస్తుకు ప్రేరేపించారు. భారత్ వెలిగిపోతోంది అన్న నినాదంతో ప్రజల తీర్పు కోరిన వాజ్పేయి పార్టీ పరాజయం పాలైంది. ఆయనతో పాటు చంద్రబాబు పార్టీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. భావోద్వేగ కారణాలతో జరిగిన ముందస్తు ఎన్నికల్లో విజయాలు సాధించినా స్వీయ రాజకీయ లబ్ది కోసం జరిగిన ముందస్తు ఎన్నికల్లో పార్టీలు ఓడిపోయినట్లు చరిత్ర చెబుతోంది.